اعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، نحمده صلی علی رسوله الكریم، اما بعد، اعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قال الله تعالى في قران المجيد وفرقان حميد، الطلاق مرتين صدق الله العظيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي. అనంత కరుణామయుడు అపార కృపాశ్రుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మండలారా, నా ఆప్తులారా, ఆత్మీయులారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ నేను ఇవ్వడం జరిగింది తలాక్ సంబంధించి. ఒకేసారి మూడు తలాక్లు అనేది అది రిజల్ట్ అనేది వస్తుంది, కానీ అది ఎంతమాత్రం కూడా అభిలషణీయమైనటువంటి విషయం కాదు. జరగడం జరిగిపోద్ది. ఒకేసారి ఒక కాయను మనం కొట్టాలి అంటే ఒక గుండుతోనైనా పడగొట్టేయచ్చు, మూడు గుండ్లతోనే పడగొట్టేయచ్చు. ఈ విధంగా మూడు గుండ్లు ఒకేసారి అతను ఖర్చు పెట్టేసుకున్నాడు అనుకున్నది వేస్ట్ అయ్యింది. ఎందుకంటే ఒక గుండుతోనే అతను పని అవుతుంది కాబట్టి ఈ విషయం సరిగ్గా తెలియదు. తలాకంటే మూడు సార్లు మా తప్పనిసరిగా ఇవ్వాలేమో అని చెప్పేసి మూడు సార్లు చెప్పేసి శాశ్వతంగా అది విడిపోవడం జరుగుతుంది. అక్కడ అవసరం లేదు. ఒకసారి ఇచ్చినప్పుడు మాత్రమే జరగవలసినటువంటి నష్టం అంతా కూడా జరిగిపోతుంది. మూడు సార్లు ఇవ్వడం వల్ల కలిగే నష్టం ఏముందో ఒకసారి ఇవ్వడం వల్ల కలిగే నష్టం కూడా అదే అవుతుంది. అయితే ఒకసారి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మళ్ళీ ఈ జంట కలిసే అవకాశం ఉన్నది. మూడు నెలలు ఏదైతే పీరియడ్ ఇవ్వడం జరిగిందో ఈ మూడు నెలలకు ముందే వాళ్ళు ఒకవేళ రియలైజ్ అయితే తిరిగి కలవచ్చు, మూడు నెలల తర్వాత అయితే వివాహం ద్వారా కలవచ్చు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి తలాక్ ఎప్పుడైనా జరిగితే వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళు ఈ మూడు నెలల పీరియడ్, మళ్ళీ ఇంకొక మూడు నెలల పీరియడ్ ఈ ఇద్దతులను వాళ్ళు తిరిగి సంసారం కొనసాగించవచ్చు. ఒకవేళ అలా కాకపోతే మూడు నెలల తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవచ్చు కావాలంటే వాళ్ళు. అంటే ఒకటోసారి రెండోసారి తల్లాకి ఈ యొక్క ఫెసిలిటీ ఉంటుంది. ఇక మూడోసారి అతను చెప్పేశాడు అంటే ఇంకా ఆ బంధం శాశ్వతంగా తెగిపోద్ది. ఈ విషయాన్ని గమనించాలి. ఇంత పెద్ద వ్యవహారం ఉంటే ఇన్ని పెద్ద స్టెప్స్ ఇవన్నీ కూడా ఉంటే ఏం కూడా కాదని టకటకమని మూడు సార్లు చెప్పేసి తర్వాత బాధపడుతుంటారు. కోపంలోనో తాగిన మైకంలోనో చెప్పేస్తుంటారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. మనం చూసాం కదండి, ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా దీని నుండి ప్రయోజనం పొందడం కోసము మేము ఎంతో మేలు చేసేస్తున్నామో ముస్లిం స్త్రీలకు అని చెప్పేసి వాళ్ళు ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ తలాక్, ఈ విడాకులతోటి బాధపడే వాళ్ళు ముస్లిం సమాజంలోనే కాదు, ముస్లిమేతర హైందవ సమాజంలో ఇంకా చాలా సమాజంలో చాలామంది ఉన్నారు కదండి. వీళ్ళే కదా వీళ్ళు ఒక్కళ్ళే కదా కదా బాధపడేది. అలాగే తలాక్ చెప్పకుండా సంసారానికి దూరంగా ఉండి భార్యను విడిచిపెట్టేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది తలాక్ ద్వారా సంసారం అది కుప్పగొడుతుంది, వేరే సంగతి. తలాక్ ఇవ్వకుండా సంసారం చేస్తున్నాడో తెలియదు, బయటకు ఉన్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆమెను అలాగే విడిచిపెట్టేసి నేను విడాకులు ఇచ్చేస్తున్నాడంటే ఆమె ఇంకో వివాహం చేస్తున్న అవకాశం ఉంది. అది కూడా లేకుండా సంవత్సరాలు ముసలివాళ్ళు అయిపోయారు ఇద్దరు కూడా. కానీ ఇతను భర్తో తెలియదు, భార్యో తెలియదు. ఆమె చెప్పుకుంటుంటుంది ఇతను నా భర్త అని చెప్పేసి, ఈయనకు సంబంధమే ఉండదు. అది న్యాయమా చెప్పండి? ముస్లిం స్త్రీలపై మేము చాలా మేలు చేస్తున్నాం అనుకునేవాళ్ళు సొంత విషయాలు కూడా ఒకసారి పట్టించుకోండి. ఎంతమంది స్త్రీలు విడాకులే లేకుండా భర్తలు వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ భార్యలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దానికి ఏంటి మీరు ఏం చెప్తున్నారు? ఏ చట్టాలు తెస్తున్నారు? అలా చేయొచ్చు కదా, దానికి ఏ అడ్డం కూడా లేవు. కోర్టులే చెప్తున్నాయి వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంటున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనం తెలియడం లేదు. మన జ్ఞానం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. అత్యున్నతమైనటువంటి కోర్టులే ఏం చెప్తున్నాయంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు, కొనసాగించుకోండి అని చెప్పేసి చెప్తున్నాయి. లైసెన్స్ ఇస్తున్నాయి వ్యభిచారానికి. మహాశయులారా, ముస్లిం స్త్రీలకు ఏం మేలు జరుగుతుందండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒక భర్త భార్య ఇరువురు మధ్య గొడవ జరుగుతుంది. ఈ కేసు మూడో వ్యక్తి ఎవరిని పెట్టేయచ్చు. ఏమండి వారు ఇరువురు కొట్టుకుంటున్నారు, తలాక్ చెప్పుకున్నారని చెప్పేసి మూడో వ్యక్తి వెళ్ళి కేసు పెట్టేయచ్చు. వచ్చి పోలీసులు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు జరిగే అది చట్ట రూపంలో వస్తే ట్రిపుల్ తలాక్ది జరిగే విషయం ఏంటంటే అతన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో కాసేపటి కలిసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుసరిస్తే మళ్ళీ కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే తీసుకెళ్ళి భర్తను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, మూడేళ్ళు జైలు శిక్ష. ఈ భార్య పోషణ బాధ్యత ఎవరు వహిస్తారండి? గవర్నమెంట్ ఏమైనా నెల నెల ఎంత అని చెప్పిస్తుందా? ఇవ్వదు. గవర్నమెంట్కి సంబంధం లేదు. కోర్టు ఏమైనా ఇస్తుందా? కోర్టుకు సంబంధం లేదు. మరి ఆ స్త్రీకు
మేలు చేసినట్ట కీడు చేసినట్ట. ఈమె తన పోషణ నిమిత్తం ఏం పనులు చేయాలి, ఎక్కడెక్కడికి తిరగాలి, ఈమె బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఎంతమంది బయట కాసుకుని కూర్చున్నారు, గుంట నక్కల మాదిరి కూర్చుంటారు కదండి. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ అంటే అందరికీ కూడా లోకువే, ఏదో విధంగా ఆమె లొంగ తీసుకోవాలని చెప్పేసి చూస్తుంటారు. పిల్లలు ఫీజులు ఉండవు, తిండి ఉండదు, వాళ్ళేమో బలాదూర్లా తిరుగుతుంటారు, చదువు ఉండదు, సన్ని ఉండదు. ఇది ముస్లిం స్త్రీలకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి. సరే అతను వస్తాడు మూడేళ్ల తర్వాత. మూడేళ్ల తర్వాత వచ్చి జైల్లో బాగా తప్పు తెలుసుకుని వస్తాడా, అరే నన్ను జైలుకి పంపించావా ఇంత కారణంగా అని చెప్పేసి తిరిగి ఆమెను ఏలుకుంటాడండి. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవడని ఏలుకుంటాడా, నన్ను జైలుకి పంపించి మళ్ళా ఇప్పుడు నేను ఏలుకుంటాను, నేను నిజంగా ఏలుకుంటాడా ఎవరైనా? లేదు కదా, ఆ సంసారం అక్కడికి కట్ అయిపోయినట్టే కదా. ఇక మీరు ముస్లిం స్త్రీలకు చేసే ఇక్కడ సహాయం ఏంటండి? ఇది ఏంటంటే ముస్లిం పురుషులను భయభ్రాంతులకు గురి చేయడం, జైల్లో పెట్టేయడం, వాళ్ళను నిర్వీర్యం చేసేయడం, జాతి అభివృద్ధిలో వాళ్ళ పాత్ర లేకుండా చేయడం, ఓటు హక్కు ఏమి కూడా ఉండదు ఇంకా. ఈ విధంగా ఒక వ్యవస్థను, ఒక జాతిని పూర్తిగా నిర్మూలించడం కోసం చేసే ప్రయత్నాలు. మీ యొక్క మైండ్ సెట్ ఎవరికి అర్థం కాదు చెప్పండి. మీరు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు, మేము పలానా ముస్లిం స్త్రీలకు చాలా మేలు చేసేస్తున్నాం, అది మేలా? అది వాళ్ళను సర్వనాశనం చేసేసే చట్టం అది. ఇంకో విషయం ఏంటంటే పర్సనల్ లాస్కి సంబంధించినటువంటి విషయాలను చూసుకోవడం కోసము ఆ ధర్మాల్లో కొంతమంది ఉన్నారు, ధర్మ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, పెద్దలు, పండితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి సందర్భంలోనూ చెప్తున్నారు, అది వాళ్ళ బాధ్యత. అది ఈ విధంగా మీ వ్యవహారాలు బయటకు తీసుకురాకండి, మీలో మీరు పరిష్కరించుకోండి, ఇంత చక్కటి మార్గాలు దైవం పెట్టాడు, ప్రతి నిహాలో కూడా ఈ విధంగా చదివి వినిపిస్తుంటారు. ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు అందరూ కూడా. మీరు చిన్న చిన్న కారణాలకి మూడు తలాకులు అనేది చెప్పకూడదు మీరు అని చెప్పేసి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. అంతా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏదో విధంగా మేము ముస్లిం స్త్రీలకు మేలు చేసేసామని చెప్పేసి చెప్పుకొని ఓట్లు దండుకోవడం కోసం కొంతమంది స్త్రీలు వారు ఒప్పుకుంటున్నారు కదండి అన్న ఇది వస్తుంది. ఎవరు ఒప్పుకుంటున్నారు? వాళ్ళ తాలూకు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళ ఎవరైతే చెంచాలు ఉంటారో వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించడం జరుగుతుంటుంది. సుమారు 1 కోటి మంది ముస్లిం మహిళలు రాష్ట్రపతికి సంతకాలతో కూడినటువంటి ఒక పిటిషన్ పంపించడం జరిగింది. ఏమని, ఈ షరియత్ ఏదైతే ఉందో, ఇస్లామిక్ షరియత్, ఇది మాకు చాలా రక్షణ ఇస్తుంది, మేము ఇందులోనే ఉంటాము, మీరు ఇందులో ఏమాత్రం కూడా జోక్యాన్ని చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టినటువంటి స్త్రీలు. మరి ఈ 1 కోటి మందిది వాయిస్ కాదా? 2 ముగ్గురు మాకు చాలా టీవీలో చూపిస్తుంటారు కదండి, 3 తలాక్ రావడం వల్ల మా జీవితాలు చాలా బాగా. వాళ్ళు ఎవరంటే వాళ్ళ కార్యకర్తలే బురఖాలు వేసేసి ఈ విధంగా చూపిస్తుంటారు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదండి, బురఖాలు ఉంటారు కానీ బొట్టు మాత్రం కనబడుతుంటుంది. సరే మహాశయులారా, ఇదంతా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామా. ఇదంతా కూడా రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసం చేస్తున్నటువంటిది. అంతే తప్పించి వీళ్ళ యొక్క బాగోగుల గురించినటువంటి ఆలోచన కాదు. నిజంగా వీళ్ళకు బాగోగుల గురించినటువంటి ఆలోచన ఉన్నట్లయితే చాలా రకాలుగా వీళ్ళకి మేలు చేయొచ్చు, వీళ్ళు ఆర్థిక పరిపుష్టతకు వీళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడడానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కలిగించవచ్చు, చదువుకు సంబంధించి కలిగించవచ్చు, ఇంకా సాధికారత ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు కృషి చేయవచ్చు. ఇవేమి కూడా లేవు. ఒకటి. ఇంకోటి ఏంటంటే భర్త జైలుకి వెళ్ళిపోతే ఈమె పరిస్థితి ఏంటో ఎవరు దాని గురించి ఏమి కూడా ఆలోచన లేదు. ఇన్ని లోపాలు లొసుగులు ఉండి కారణంగానే ప్రతిపక్షాలు కూడా ఆపుతున్నాయి దాన్ని, దీనికి సంబంధించి సరిగ్గా చెప్పండి అని చెప్పేసి. కానీ బలవంతంగా బలం ఉంది కదా అని చెప్పేసి దాన్ని చట్టం చేసేయడం, ఆర్డినెన్స్ తీసేయడం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఏదైనా ఒక విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, పవర్ అనేది, అధికారం అనేది కొద్దికాలం మాత్రమే ఉంటుంది మహాశయ, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. కాబట్టి ఉన్నప్పుడు ప్రజలందరికీ మేలు కలిగించే అవకాశాలు, మేలు కలిగించే విషయాలు చేశారనుకోండి, నలుగురు ఆ పేరు చెప్పుకుంటారు, పలానా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఇంత చక్కగా జరిగింది పాలన అని చెప్పేసి. ఒక వర్గం వారిని టార్గెట్ చేసి, వాళ్ళ మహిళలను టార్గెట్ చేసి, వాళ్ళ పురుషులను టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం వలన ఏం జరుగుతుంది? అభద్రతా భావం వస్తూ ఉంటుంది. ఇది సర్కారు ఎప్పుడు పోతుందరా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాగా కాదు కదా, అందరిని సమానంగా చూడాలి. అందరూ కూడా అబ్బాయి వారు వేరే వాళ్ళైనప్పటికీ కూడా చాలా చక్కగా పరిపాలన చేశారు, వాళ్ళే ఉండాలి అన్నది అన్నది కోరుకోవాలి ఎవరు, ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ విధంగా జరగడం లేదు.
ఒక వర్గం వారిని భయభీతులకు గురి చేయడము, భయోత్పాతాలకు గురి చేయడము, ఈ విధంగా జరుగుతుంది. సరే మహాశైలరా, ఇంకా రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పేసి నేను మొత్తం ఈ తలాక్ అనే ఎపిసోడ్ను ముగించేస్తాను. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ నేను చెప్పడం జరిగింది. మహాశైలరా, ఒకటి మూడు సార్లు చెప్పే విషయంలో ఒకటోసారి చెప్పినప్పుడు మూడు బహిష్ఠుల కాలం అతనికి సమయం ఉంటుంది. ఈ బహిష్ఠుల ఈ మూడు బహిష్ఠుల కాలంలో మూడు నెలలు అనుకోండి, ఈ మూడు నెలల కాలం అతను కావాలంటే మళ్ళా తన వివాహ బంధాన్ని కొనసాగించవచ్చు. ఒకవేళ బహిష్ఠుల కాలం దాటిపోయినప్పటికీ కూడా అతని జీవితకాలంలో ఎప్పుడైనా ఒక సంవత్సరం తర్వాత, రెండు సంవత్సరాల తర్వాత, లేకపోతే మూడు నాలుగు సంవత్సరాలు, పది సంవత్సరాల తర్వాత తిరిగి ఇరువురు కూడా వివాహ బంధం ద్వారా ఒకటే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక తలాకే అవుతుంది కాబట్టి. ఇది ఒక తలాకి, రెండు తలాకు కూడా, రెండు తలాకులు కూడా ఈ అవకాశం ఉంది. మూడు తలాక్ అయినప్పుడు మాత్రం ఆ బంధం పూర్తిగా విడిపోతుంది. కాబట్టి ఇన్ని దైవం అడ్డంకులు పెట్టాడు. ప్రతి సందర్భంలో ఎక్కడో చోట వీళ్ళు తెలుసుకుని, తప్పు తెలుసుకుని వెనక్కి మరలుతారు అన్న ఆలోచనతో దైవం పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సాక్షులను తీసుకురండి. సాక్షులు సమక్షంలో జరగాలి. ఇది ఒంటరిగానో ఫోన్లోనో వాట్సాప్లోనో కాదు. ఏంటంటే ధర్మాన్ని పరిహాసం చేసేస్తున్నారు కొంతమంది జ్ఞానం లేనటువంటి వ్యక్తులు. నిజంగా వీళ్ళకి ధర్మానికి సంబంధం ఉండదు. ఏ నమాజ్ చేసేది ఎరగడు అతను, ఇప్పుడు మస్జిద్కి వచ్చి ఎరగడు, కానీ ఈ తలాకు మూడు సార్లు ఇస్తే అయిపోద్ది అన్న ఏదో ఒక అంశం తెలుస్తుంది. ఈ విధంగా ఏదో విధంగా ప్రయోజనం పొందాలని చెప్పేసి ఎక్కడో ఉంటాడు. జరుగుతుంది మహాశయ, నేను దాన్ని కాదనలేదు, ఖండించనలేదు. అన్యాయాలు జరుగుతున్నాయి తప్పనిసరిగా. ముస్లిం పురుషుల కారణంగా ముస్లిం స్త్రీలు చాలా రకాలైనటువంటి బాధలకు గురవుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఒకటి వీళ్లకు ధర్మం యొక్క అవగాహన లేదు, ధర్మం ఏం చెప్తుందో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ప్రపంచం వెనకలు పరుగులు తీసేవాళ్ళు, ధర్మం గురించి వీళ్ళకి తెలియదు. ఇటువంటి వాళ్ళ కారణంగా ధర్మం అపాసుపాలవుతుంది, జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే, ఈ విధంగా జరుగుతుందంటే, ఒకటి ధర్మజ్ఞానం అందరికీ కూడా ఇవ్వాలి, దాని యొక్క బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. నేను ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రయత్నం చేయాలి. ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో ప్రతి సందర్భంలో వాళ్లకు జుమా సందర్భంలో అందరూ కూడా ఏకమైనప్పుడు వాళ్లకు చెప్తూ ఉండాలి. ధర్మం ఇచ్చినటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి, ఒక జంట విడిపోవడం ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దైవానికి ఎంత ఇష్టమైనటువంటి పని అన్న విషయం వాళ్లకు తెలియజెప్పాలి, ధర్మ అవగాహన కల్పించాలి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది ఒకవేళ విడిపోతే అన్నది కూడా వాళ్ళకు తెలుస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని ఏదో ఒక విధంగా రాజకీయ ప్రయోజనాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా అందరికీ కూడా మనం చెప్పాలి. ఈ విధంగా జరుగుతుంది, దీని నుండి ఈ ప్రయోజనం పొందడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటిది తప్ప, నిజంగా వీళ్ళకు ముస్లిం స్త్రీలపై ప్రేమ లేకపోతే ఇంకొకటి కాదు అని చెప్పేసి మనము వాళ్ళ యొక్క కుట్రను బయటపెట్టాలి. నాకు తెలిసి వాళ్ళను గుడ్డిగా అనుసరించే భక్తులు తప్పించి మిగతా వారందరికీ కూడా తెలుస్తుంది. ఇదేంటండి, భర్తను తీసుకెళ్లి మూడేళ్ళు జైలు వేసేస్తే ఆ భార్య యొక్క సంగతి ఏంటి, ఎవరు పోషిస్తారు, ఎంత అన్యాయంగా ఉంది ఇదని చెప్పేసి చాలామంది దీన్ని, ఈ బిల్లుని తిరస్కరించడం జరిగింది. దీని ఇందులో అమెండ్మెంట్స్ చేయాలి, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. కాబట్టి ఇందులో ఒక వర్గం వారిని అణచివేయడానికి ఇది పెట్టినట్టుగా కనబడుతుంది తప్పించి, ఒకరికి మంచి చేసే విధంగా అంత మాత్రం కూడా ఇది కనబడడం లేదు. ఇంకో విషయం ఏంటంటే మహాశైలరా, పునర్వివాహం భర్త ఒకవేళ విడాకులు ఇస్తే అది తలాక్ అవుతుంది, భార్య కూడా ఇచ్చేయచ్చు. మహాశైలరా, దైవం అది కూడా పెట్టాడు. భర్త విడాకులు ఇవ్వడం లేదు, తలాక్ ఇవ్వడం లేదు, బాధించేస్తున్నాడు, పీడించేస్తున్నాడు, రాచి రంపాన పెట్టేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. అటువంటి సందర్భంలో భార్య ఇతనికి రివర్స్ విడాకులు అండి, కులా ఇచ్చేసి ఈమె వివాహ బంధం నుండి బయటకు వెళ్ళిపోవచ్చు. అది కూడా విసులుబాటు దైవం పెట్టడం జరిగింది. ఎంతసేపు ఇతనే కాదు, ఆమె కూడా చాలా హక్కులు ఉన్నాయి. నువ్వు ఇష్టం లేదు నాకు అని చెప్పేసి ఆమె హులా చెప్పేసి అతని నుండి విడిపోయే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి విడిపోవడం అనే అవకాశం లేకపోతే ఏం జరుగుతుందంటే, ఒకరినొకరు చంపేసుకుంటారు. అప్పుడు ఇతను, ఆమె కాదు ఇతను చంపేస్తాడు ఏదో విధంగా. అమ్మో బయటపడే అవకాశం లేదు, చెత్తగా నేను ఇందులో బయటపడను అని చెప్పేసి అంత భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అందుకనే దైవము విడిపోవడం కూడా ఒక ఆస్పెక్ట్గా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఒక ఎగ్జిట్ పెట్టాడు, ఒక ద్వారం పెట్టాడు. అంతే తప్పించి అందులో నుంచి వెళ్ళిపోవడం కాదు. అన్నీ అయిన తర్వాత అప్పటికి కూడా అవకాశం లేకపోతే అప్పుడు విడిపోవడం ఆలోచించండి అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. మహాశైలరా, ఇవన్నీ ఆలోచించి దీనివల్ల కలిగే అనర్థాలను మనం తెలుసుకున్న తర్వాత మనకు అనిపిస్తున్న విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి ఉండడం కంటే ఉత్తమమైనటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది.
కాబట్టి మ్యాక్సిమం మనస్సులు వక్ర మార్గం వైపుకి వెళ్తాయంటాడు కురాన్లో. కానీ మీరు ఒకరినొకరు క్షమించండి, క్షమించుకోండి. ఒక విషయం ఆ మీరు నచ్చకపోవచ్చు, కానీ నచ్చే విషయాలు చాలా ఉంటాయి, అది దాన్ని బట్టి మీరు క్షమించండి అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. భర్తలు కూడా చాలా లోపల ఉండొచ్చు, కానీ మంచి విషయాలు కూడా ఉంటాయి కదా, ఆ విషయం కారణంగా ఆమె అతను క్షమించాలి. కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సంసారాన్ని తాము నడుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే సంసారం బయటపడిందో అందరికీ ఒక వేడుకగా అది మారుతుంది తప్పించి ఇంకొకటి కాదు. అందరూ చూర్చని చూస్తుంటారు, ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడి నుంచి ఉండే ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగి ఏదైనా మాట్లాడిన పడుతున్నాయి అనుకోండి, చెవులు రిక్కరించి ఉంటుంటారు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి. మనిషికి ఒక ఆసక్తి, అది ఇరువురు కొట్లాడుకుంటున్నారు అంటే మనిషికి ఎక్కడ లేనటువంటి ఆసక్తి కలుగుతుంటుంది. కాబట్టి మన సంసారంలో ఉన్నటువంటి గొడవలు మరొకరికి చోద్యము లేకపోతే ఎంటర్టైన్మెంట్ కాకూడదు, ఈ విషయాన్ని గమనించాలి. అలా కాకూడదు అంటే మనమే పరిష్కరించుకోవాలి, బిడ్డల యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనము ఆలోచన చేసి కలిసి ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్టెప్స్ అన్నీ కూడా అనుసరించి అప్పుడు విడిపోవాలి తప్పించి, ఈ విధంగా ధర్మం ఇచ్చినటువంటి వెసులుబాటును మనము దాన్ని వేళాకుళంగా మార్చుకోకూడదు. అల్లాహ్ అల్లాహ్ యొక్క కారుణ్యంతో చాలా విషయాలు చాలా కూలంకుషంగా మీకు చెప్పానని నేను భావిస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇకపై ఇక అయితే ఇక ఈ ఎపిసోడ్లో అయితే పూర్తిగా చెప్పానని నేను భావిస్తున్నాను. మరి ఏ విషయాలు అయితే దైవం ఇక్కడ మనం చెప్పడం జరిగిందో దైవం వీటిపై ఇంకా మంచి అవగాహన కల్పించి తెలియనటువంటి ఇతరులకు కూడా తెలియజెప్పే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.